శ్రీమద్ రామాయణమునందలి యుద్ధకాండలోని 108వ సర్గము. రామరావణుడు మర యుద్ధమునకు తలపడుట. రావణునకు అపజయమును శ్రీరామునకును జయమును సూచించు శకునములు ఎదురగుట. రావణుని సారథి మిక్కిలి సంతోషముతో వెంటనే తన రథమును ముందునకు నడిపాను. ఆ రథము శత్రు సైన్యములను అణచివేయునదిని, అది గంధర్వ నగరము వలె ఆశ్చర్యజనకమైనదిని, రెపరపలాడుచున్న పతాకము గలది, బంగారు హారములచే అలంకృతములై ఉత్తమ గుణములచే సంపన్నమైన అశ్వములచే పొంచబడినది, వివిధములకు యుద్ధోపకరణములతో కూడినది, పెక్కు ధ్వజ పతాకములతో విలసిల్లుచున్నది, ఆకాశమును తాకుచున్నంతగా మిగుల ఎత్తైనది, తన చక్ర ధ్వనులతో భూమి దద్దరిల్లజేయినది, శత్రు సైన్యములను నాశనమునర్చినది, తన సైన్యములలో సమరోత్సాహమును నింపునది. రావణుని రథము ప్రతిధ్వనించుచున్నట్లు పెద్దగా ధ్వని చేయుచు తన వైపునకు వేగముగా వచ్చుచుండగా శ్రీరాముడు చూచాను. ఆ రథమునకు పొంచబడిన గుర్రములు నల్లగానున్నవి, వాటి తేజస్సులు భీతి కొల్పుచున్నవి, ఆ రథ పతాకాలు విద్యుత్ కాంతులను ప్రసరింపజేయుచున్నది, ఇది ఇంద్రాయుధ తుల్యమైన మహాయుధములతో అలలారుచున్నది, పరంపరగా శరములను విడుచుచున్న ఆ రథము వర్ష ధారలను కురియుచున్న మేఘము వలె లోపుచుండెను. మేఘముల వలె విల్లసిల్లుచు తన వైపునకు వచ్చుచున్న ఆ శత్రు రథమును శ్రీరాముడు గాంచెను. తెమ్మట శ్రీరాముడు తన ధనస్సును సంధించెను. ఎక్కు పెట్టిన ఆ ధనస్సు బాలచంద్రుని వలె వంపు తిరిగి యుండెను. ఆ ధనుష్ శంకారములు వజ్రాయుధ ప్రహారములకు బ్రద్దులైన పర్వతము యొక్క ధ్వనులను తలపింపచేయుచుండెను. పెమ్మట శ్రీరాముడు ఇంద్ర సారథి అయిన మాతలితో ఇట్లనెను. మాతలి, మన వైపునకు వేగముగా దూసుకొని వచ్చుచున్న ఆ శత్రురథమును చూడుము. అమితమైన వేగముతో ఆ రథము అపసవ్యముగా వచ్చుచున్నది. దీనిని బట్టి ఆ రావణుడు స్వయముగా యుద్ధరంగమున బలియగుటకు నిశ్చయించుకునినట్లు తోచుచున్నది. అపసవ్యం గమనము వినాశహేతువు కనుక సావధానముగా అపసవ్య మార్గమును పరిహరించి, అనగా సవ్యముగా సాగి శత్రు రథమునకు ఎదురుగా సాగిపోము. పైకి లేచిన మేఘమును వాయువు వలె ఆ రథమును ధ్వంసమునర్చగోరుచున్నాను. ధైన్యమునకు తావీయక ఏమాత్రము యామరపాటునకు లోనుగాక, మనస్సునందును దృష్టి యందును వ్యాకుల పాటును రానీయక, కళ్ళెముతో గుర్రములను అదుపు చేయుచు రథమును వేగముగా నడుపుము. మాతలి, నీవు ఇంద్రుని రథమును నడుపుటలో సిద్ధహస్తుడవు, అందువలన నీకు నేను ప్రత్యేకముగా చెప్పవలసిన పని లేదు. నేను ఏకాగ్రతతో యుద్ధము చేయగోరుచున్నాను. నీకు ఆ విషయమును గుర్తు చేయుటకే ఇట్లు చెప్పుచుంటుని కానీ బోధించుటకు కాదు. సురసారథులలో శ్రేష్ఠుడైన ఆ మాతలి శ్రీరాముని వచనములకు ఎంతయూ సంతుష్టుడై రథమును నడపసాగిను. ఆ సారథి తన రథమును అపసవ్యముగా వచ్చుచున్న రావణుని రథమునకు కుడిపక్కగా పోనిచ్చాను. ఆ రథ చక్రముల తాకిడికి చెలరేగిన దుమ్ములు రావణుని కండ్లను కప్పివేశను. అంతటా ఆ రాక్షసరాజు మిగులు క్రుద్ధుడై కనులెర్ర చేయుచు తన రథమునకు ఎదురుగా వచ్చుచున్న శ్రీరాముని తన బాణములతో కొట్టాను. రావణుడు తీవ్రముగా విజృంభించి తనను ఎదిరించినందుకు శ్రీరాముడు మిగుల క్రుద్ధుడై రోషముతో ధైర్యము వహించాను. వెంటనే యుద్ధమున ఆ మహాతేజస్వి ఇంద్రుడు సమర్పించినది మిగుల బలమైనది ఒక ధనస్సును సూర్య కిరణముల వలె తేజరిల్లుచున్న శరములను చేబూ నేను. అంతటా ఎదురెదురుగా నిలిచి రెచ్చిపోయిన గర్వముతో ఆవేశపూరితములైన రెండు సింహముల వలె ఆ యోధులు ఇరువురును ఒకరిని మరి ఒకరు చంపగోరుచు మహాయుద్ధమునకు తలపడిరి. పిదప దేవతలు, గంధర్వులు, సిద్ధులు, మహర్షులు మున్నగు వారు రావణుని వినాశమును కోరుచున్న వారే రెండు రథములపై చేరిన ఆ మహావీరుల యుద్ధమును చూచుటకు ఒక చోట గుమిగుడిరి. అప్పుడు గగుర్బాటు గూర్చుచు దారుణములైన శకునములు కానవచ్చెను. అవి రావణుని వినాశమును శ్రీరాముని విజయమును సూచించుచుండెను. అంతట ఇంద్రుడు రావణుని రథముపై రక్తమును వర్షించెను. సుడిగాలులు అప్రదక్షిణముగా తీవ్రముగా తిరగసాగెను. రావణుని రథము ఏ మార్గములలో సాగుచున్నదో ఆయా మార్గములలో ఆకాశమున గ్రద్దలు ఉంపును వేగముగా తీరసాగినవి. వేళగాని వేళ సంధ్యాసమయమందు వలె మంకెన పువ్వుల లంకయందు అంతటినూ వ్యాపించినవి. అందువలన పగటిపూట యందును లంకా ప్రదేశమంతయును
ప్రజ్వలించుచున్నట్లుగా కనబడెను. ఉరుముల వలె పెద్దగా ధ్వనించుచు ఆకాశము నుండి ఉల్కలు రాలిపడినవి. రావణునకు కీడును సూచించేది ఆ ఉల్కాపాతములకు రాక్షసులు మిగుల దిగులు పడిది. రావణుడు వెళ్లిన ప్రతి ప్రదేశమనందును భూమి కంపింపసాగాను. యుద్ధము చేయుచున్న రాక్షస యోధుల బాహులు ఎవరో గట్టిగా కట్టివేసినట్లయ్యను. సూర్య కిరణములు రావణుని శరీరముపై పడినప్పుడు అవి పర్వతములపైనున్న గైరికాది ధాతువుల వలె ఎరుపు పసుపు తెలుపు నలుపు మొదలగు రంగులలో కనపట్టినవి. రోషావేశపరుడయ్యున్న రావణునకు ఎదురుగా చేరి ఆడు నక్కలు నోళ్ల నుండి అగ్ని కాంతులను వెలిగ్రొక్కుచు గ్రద్దలతో కూడి అమంగళ సూచకముగా పదే పదే కూసినవి. రణభూమి యందు వాయువులు ప్రతికూలముగా వీచుచు దుమ్ములను రేపినవి. ఆ ధూళులు రావణుని చూపులను మసగబారునట్లు చేసినవి. మేఘగర్జనలు లేకుండానే తట్టుకొనలేని భయంకర ధ్వనులను గావించుచు అంతటను ఉల్కలు పిడుగులు రావణ సైన్యములపై పడెను. అన్ని దిశల యందును చిమ్మ చీకట్లు వ్యాపించినవి. ప్రచండమైన ధూళులతో నిండి ఆకాశము కనబడక ఉండెను. వందల కొలది సారికలు అంటే గోరువంకలు భయంకర ధ్వనులతో దారుణముగా పోరాడుచు రావణుని రథముపై వ్రాలినవి. రావణుని రథాశ్వములు నిరంతరముగా కటి ప్రదేశముల నుండి నిప్పురవ్వలను చిమ్మినవి. నేత్రముల నుండి అశ్రువులను స్రవింపజేసినవి. ఇట్లు అవి ఒకే సమయమున నిప్పును నీళ్లను కూడా బహిర్గతమనర్చినవి. ఈ విధముగా రావణ వినాశనమును సూచించుచు దారుణమైన భీకరముగు పెక్కు అపశకునములు పొడసూపినవి. శ్రీరాముడు జయమును శుభములను సూచించినట్టి ప్రశాంతమైన శకునములు అంతటను కనబట్టినవి. అంతట శ్రీరాముడు తనకు జయమును సూచించినట్టు శుభశకునములను గమనించి సంతుష్టుడై ఇక రావణుడు హతుడైనట్లే అని తలంచాను. అంతట శకున శాస్త్ర కోవిదుడైన శ్రీరాముడు రణమునందు తనకు ఎదురైన శుభశకునములను గాంచి హర్షమును హాయిని అనుభవించాను. పిమ్మట యుద్ధమున అధికమైన పరాక్రమును ప్రదర్శించాను. ఇది యుద్ధకాండ నందలి 108వ సర్గ. జై శ్రీరామ్.